విజయనగరం జిల్లా పర్యటనలో పేద ప్రజల ఇంటి స్థలాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. గజపతి నగరం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద జగనన్న ఇళ్ల లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన సెంటు స్థలం శ్మశానానికి తప్ప దేనికి పనికిరాదని చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన కొద్దిపాటి భూములోనే సౌకర్యవంతంగా ఇల్లు కట్టుకుంటున్నామని లబ్ధిదారులు చెబుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేక చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్నం చేసి నిరసన తెలిపారు. సెంటీటర్ భూమిలోని ఇల్లు కట్టడానికి ఎన్నో ప్రయత్నాలు డబ్బు వెచ్చించి కొనేసి ఇంటి సొంత ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తుంటే ప్రతి పేదవాడు కూడా సొంత ఇల్లు సహకారం చేయడానికి అతను పథకం ప్రకారం ప్లాన్ చేసుకున్నారు. అలాంటి దాన్ని తన ప్రసంగంలో చంద్రబాబు ప్రసంగంలో ఉండేటంటే సొంత ఇప్పుడు సెంటి భూమి అట మన సెంటీనర్ ఇస్తే సెంటి భూమి అది కూడా మీరు చచ్చిపోతే మీరు పోర్చడానికే పనికొస్తుందని చెప్పిన పెద్ద మనిషి ఆయన ఏం పెద్ద మనిషో నాకేది అర్థం అవ్వలేదు. ఎందుకంటే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, పెద్ద సినిమా అంటాడు, అందరూ నాతో నేర్చుకుంటుంటాడు, బిల్గేట్ నేనే తెచ్చాను అంటాడు, సత్య రామరాజు గారు పక్కన కూర్చొని పెట్టాడు అంటాడు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ అతనికి మద్దతు చేయడం నేను అనుకుంటాను. అందుకోసం దాని నిరసనగా ఈ రోజు గెలుస్తాను మండలంలోని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అతనికి ఇప్పుడైనా ఆ భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఒక ఇన్ని ఒకటే రెండు కాదు, అమ్మ ఒకటి అన్నారు, రైతు భరోసా అన్నారు, చేయూతున్నారు సాక, నెక్స్ట్ చేయూత, నెక్స్ట్ ఇంకేంటి మన ఇది ఇదేంటి మనకి డ్వాక్రా రుణం అయిపోయి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దవరకు అందరూ చేస్తుంటే అతను చూడలేక లేనిపోని మాట్లాడి అతను మానసికంగా ఎంతో బాధపడి లేనిపోని మాట్లాడుతున్నాడు. అలాంటి మనిషిని మనం క్షమించకూడదు. రాబోయే ఎలక్షన్లో కూడా అతన్ని ఓడించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పట్టగట్టడానికి ఎంతో సహకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.